హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. లోకేష్ కు ఆ యెల్లో మీడియా అధినేతతో ఎక్కడ బెడ్స్ కొట్టింది? రెండు తెలుగు రాష్ట్రాలలో తెలుగు మీడియా రెండుగా చీలిపోయింది. తెలుగు మీడియాలో కొన్ని సంస్థలు, కొన్ని ఛానళ్లు ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఉంటే, మరికొన్ని సంస్థలు, మరికొన్ని ఛానళ్లు మరో పార్టీకి కొమ్ము కాయడం ఆనవాయితీగా వస్తోంది. దాదాపు అధికార పార్టీలో అన్నింటికీ బలంగా కొమ్ము కాసే మీడియా సంస్థలున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను, మీడియాను అస్సలు వేరు చేసి చూడలేం. ఇక్కడ పచ్చ మీడియా, బులుగు మీడియా, నీలి మీడియా, కూలి మీడియా అంటూ రకరకాలుగా విడిపోయాయి. ఇక వైసీపీ వాళ్ళు పదే పదే పచ్చ మీడియా అని కొన్ని సంస్థల పేర్లు చెప్పి ఆరోపణలు చేస్తూ ఉంటారు. వైసీపీ అధినేత జగన్ కూడా ఇదే తరహా విమర్శలు ఎప్పటి నుంచో చేస్తూ వస్తున్నారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈటీవీ, మహాటీవీ, HMTV, ABN, TV5 ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సంస్థలపై వైసీపీ వాళ్ళు ఎప్పుడూ పచ్చ మీడియా అని విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో ఎఫెక్ట్గా పనిచేసే ఒక మీడియా అధినేతకు తెలుగుదేశం యువనేత మంత్రి నారా లోకేష్కు మధ్య పెద్ద గ్యాప్ వచ్చేసిందని, ఇది ముదిరి పాకాన పడిందని, కొందరు పెద్దలు సైతం ఈ గ్యాప్ పోడ్చాలని చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదని తెలుస్తోంది. గత 4 నెలల నుంచి ఈ గొడవ పెరిగి పెద్దది అవుతూ వస్తోందని, చివరకు ఎన్నికల టైంలో కూడా ఆ మీడియా అధినేత సిఫార్సులతో పాటు ఆ సంస్థకు పార్టీ నుంచి ఇచ్చే వాణిజ్య ప్రకటనలు సైతం భారీగా తగ్గించేసినట్టు తెలుస్తోంది. ఇందుకు సదరు మీడియా నేత చేసిన ఓవర్ యాక్షన్ కూడా కొంత కారణమని పార్టీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. అధికారం ఉన్నప్పుడు ఒకలా, అధికారం లేనప్పుడు ఒకలా సదరు మీడియా అధినేత వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి లోకేష్కు చేరాయి. దీంతో లోకేష్ ఎన్నికలకు ముందు నుంచే ఆ మీడియా అధినేతను, ఆ మీడియా సంస్థలను పక్కన పెడుతూ వస్తున్నారని తెలుస్తోంది. చివరకు ఆ మీడియా అధినేత లోకేష్ను కలిసేందుకు అపాయింట్మెంట్ అడిగితే కూడా ఇవ్వని పరిస్థితి ఉందన్న చర్చ ఇప్పుడు మీడియా సర్కిల్స్లో గట్టిగా నడుస్తోంది. అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వార్తలు వచ్చే ఆ మీడియాలో ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కూడా కాకుండానే ప్రభుత్వ వ్యతిరేక వార్తలు వస్తున్నాయి అన్న చర్చలు కూడా నడుస్తున్నాయి.